पदे पदे जगन्मोहन रेड्डी पेरును पवन कल्याण तेस्तुन्नारने अनुमानमैते चाला मंदिलो उंदी दीनिलो उन्न व्यूहम एंटी रायपाटन गारु ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తోంది జగన్ మోహన్ రెడ్డి అనే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి కాదండి ఆంధ్ర రాష్ట్రాన్ని రూల్ చేస్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క అధ్యక్షుడు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన గారిని పవన్ కళ్యాణ్ గారు పదే పదే పాలనా లోపాలను ఎత్తి చూపిస్తూ ఆయన వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అవినీతి ఆయన ప్రోత్సహిస్తున్న రౌడీయిజం దందా గంజాయి ఉమెన్ ట్రాఫికింగ్ నిధుల దుర్వినియోగము ఆర్థిక కంట్రోల్ అనేది లేకపోవడం రాష్ట్ర నిధులను ప్రజల కోసం కాకుండా అనవసరమైన విషయాలకు ఆయన సొంత స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ ప్రయోజనాలకు రకరకాల వ్యవస్థలను క్రియేట్ చేసుకున్న ఆయన కాయని హైదరాబాద్ లో కేంద్ర కార్యాలయాలను అక్కడ నిర్వర్తిస్తూ ఇక్కడి నుంచి నిధులను అక్కడికి పంపిస్తూ వాళ్ళను పెంచి పోషిస్తూ ఆ డబ్బులు రైతులకు చెందాల్సినవి ఈ రాష్ట్రంలో ఆ డబ్బులు ఇక్కడ యువతకు చెందాల్సినవి ఉద్యోగాలు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చెందాల్సినవి కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చెందాల్సినవి ఈ డబ్బులన్నింటినీ కూడా ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి వీళ్ళందరి నిధులను వాళ్ళ కోసం కాకుండా అట్లీస్ట్ కాగడిగే రిపోర్ట్లకు కూడా వీళ్ళు తిరిగి సమాధానం చెప్పకుండా ఆ డబ్బులన్నింటినీ దుర్వినియోగం చేస్తూ ఆయన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు వైసీపీలో ఉన్న నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఏ విధమైన రాష్ట్రంలో రకరకాల అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషిస్తున్నారు అన్నది మాత్రమే ఆయన వాదన వీటన్నింటికీ పెద్ద బాసుగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అతని పేరు జగన్ కాబట్టి అతన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి జగన్ అనే ఒక సిటిజన్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు అంటూ తనపై మానసిక అత్యాచారం జరిగిందని పదే పదే తన ఆవేదనను వ్యక్తం చేసే పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదండి వ్యక్తిగతంగా టార్గెట్ అంటూ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి ఉండేవాళ్ళు బట్ ఎక్కడ ఆయన వ్యక్తిగత జీవితంలోకి ఆయన పర్సనల్ లైఫ్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వాలా ఆయన మాట్లాడుతోంది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యవస్థను నడుపుతున్న ముఖ్యమంత్రి వ్యవస్థలో చేస్తున్న లోపాల గురించి మాత్రమే మాట్లాడారు అది వ్యక్తిగతం కాదు వ్యవస్థాగతం ప్రస్తుతానికి ఉన్న ఎవరైనా సరే దీనికి మధ్య కంపారిజన్ తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ ప్రజల డబ్బులకు సంబంధించి ప్రజల జీవితాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మాత్రమే వాటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు విత్ స్టాటిస్టిక్స్ లెక్కలతో ఆధారాలతో సహా అదే ఇప్పుడు ఏదైనా ఉంటే పాలసీల మీద క్వశ్చన్ చేస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని చెప్పి చాలాసార్లు జన సైనికులు జన మీలాంటి వీర మహిళలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ విధానాల మీద మీ ఏరియాలో ఉన్న కొంతమంది వైసీపీ నాయకుల వల్ల మీరు పడ్డ ఇబ్బందుల వల్ల మీరు మీడియా ముందుకు వచ్చో లేకపోతే ఎలాంటి డిబేట్స్లోనో కాస్త అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఆ విషయంలో గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి లెట్ మీ ఇప్పటికే ఉందా ఓకే ఓకే అది కూడా మాట్లాడదాం కానీ అంటే పాలసీల మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మేము పాలసీల మీద మాత్రమే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ విధానాలని మాత్రమే మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ప్రజల ప్రయోజనాల కోసం అని చెబుతూ ఉన్నారు కదా నిన్న కాదు ఈ మధ్య కాలంలో ఏమో దాని అది ఒక వ్యూహంలో భాగమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఆ వ్యూహం ఏంటనేది కూడా మరి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి హావభావాలను టార్గెట్ చేశారు తర్వాత భారతి గారి పేరు తీసుకొచ్చారు లెట్ మీ కంప్లీట్ భారతి గారి పేరు తీసుకొచ్చారు నోరు అదుపులో పెట్టుకోండి మీ భర్తకు చెప్పండి అమ్మా అని చెప్పి చాలా వినమ్రంగా వెటకారంగా విన్నవించుకున్నారు కూడా మరి ఇది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అవ్వదా ఇంకా కృష్ణగారు చనిపోయినప్పుడు మహేష్ బాబును పరామర్శించే క్రమంలో ఆయన నవ్వుతూ మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వినా లేకపోతే నేను అనొచ్చో లేదో అంటున్నాను ఏడ్చినా ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే ఆయన అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఫేస్ హావభావాలు ఇప్పుడు దాన్ని ఏ రకంగా క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఒక స్టైల్ ఉంటుంది ఇలా అంటారు దాన్ని కూడా క్వశ్చన్ చేశారు అంటే మీరు ప్రభుత్వ విధానాలను మాత్రమే క్వశ్చన్ చేస్తున్నామని చెప్పి వ్యక్తిగతంగా కౌంటర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే అక్కడ ఉన్న చాలామంది రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుంది బహుశా అది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల వచ్చి ఉండవచ్చు కానీ అలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్
ఓకే అండి, ఇప్పుడు చెప్తాను. చెప్పండి. మొదటగా హావభావాల గురించి మాట్లాడే విధానం గురించి మాట్లాడదాం. ఫస్ట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆవేదనని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు, ఆ రకంగా ఊగడం మనకు చేత కాదు, అలా మనం ఊగలేము, అలా రెచ్చగొట్టేలాగా మాట్లాడలేము అని చెప్పేసి మొదటగా స్టార్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి అమ్మఒడి సభలో మీరు మాట్లాడిన ప్రతి పదాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటే ఈజీగా అర్థమైపోద్ది. రెండో విషయము, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల పట్ల ఆయనకాయనగా ఫీల్ అయ్యి ఆ భావ వ్యక్తీకరణను బయటకు చేస్తే ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రజల స్థితిగతులను, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ మంచి చెడులను చూడాల్సిన ముఖ్యమంత్రి ఒక చావు దగ్గరికి వెళ్ళి అలా నవ్వడం సమంజసమా? పవన్ కళ్యాణ్ గారి ఆవేదన పాయింట్అవుట్ చెయ్యాలి. అది ఆవేదన కాదండి, అది వెటకారం అండి. వెటకారం కదా? ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదండి. పవన్ కళ్యాణ్ గారి ఆవేదన నేను అప్పుడు తిరిగి చెప్తారు ఆయనకి, ఆయనే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయిన కూడా ఏదో నవ్వుతావయ్యా, అందుకే ఇక తెలియదు కాబట్టి నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఆవేశం వస్తుంది, అర్థం చేసుకో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పడం. రెండోది, భారతి గారి పేరు తీసుకొచ్చారని చెప్పేసి అన్నారండి. చాలా మర్యాదగా, అమ్మా భారతి నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, నీ భర్తని మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోమని చెప్పు అని చెప్పి చెప్పారండి. అంతేకాని ఎక్కడ సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వ్యక్తులతోటి వాళ్ళ భార్యల మీద పోస్టులు పెట్టించలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఇదే పని జగన్ చేశాడండి క్లియర్ గా. జగన్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి, జీతం ఇచ్చి, ఈ రాష్ట్ర ఖజానాని జీతం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. దానికి బాధ్యత వహించాలండి, అతనే అందులో నేరస్తుడండి. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే హక్కు ఏ మీడియా ఛానల్ కి? ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారా? ఎక్కడ? సోషల్ మీడియా. వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇలా పార్టీలో అధికారంలో ఉన్నాడండి, ఒక పోస్ట్ లో ఉన్నాడు, అతనికి జీతం వెళ్తుంది నెల నెల. ఓకే. అతను పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, మా గురించి సార్, మేమంటే శతకోట్ల లింగాలు, గోల్డ్ లింగాలు, మేము ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఫైటింగ్ ని తీసుకోవడానికి, ఈ బురదను పూసుకొని కడుక్కోవడానికి మేము సిద్ధపడి మేము రాజకీయాల్లో ఉన్నాం, మమ్మల్ని నిరంతరం తిడతానే ఉన్నాడు, మేము పట్టించుకోవట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి భార్యతో ఏంటి సంబంధం? రాజకీయాల్లో అక్కడ అసలు లేనే లేదు. ఆవిడ గురించి అంత వల్గర్ గా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటి? మిమ్మల్ని ఏమైనా నిందా? పోనీ రాజకీయాల్లో ఉందా? అట్లీస్ట్ మిమ్మల్ని రాజకీయంగా విమర్శించిందా? అసలు బయటకు వచ్చి మీ ఏ రాజకీయ సభల గురించి ఆమె ప్రస్తావించిందా? ఏ జనసేన రాజకీయ సభలో అయినా ఆవిడ కనిపించిందా మీకు? అట్లాంటప్పుడు ఆవిడ్ని మీ వైసీపీ పార్టీలో ప్రోటోకాల్ లో ఉన్న వ్యక్తులతోటి అంత జుగుప్సాకరమైన భాషతోటి పోస్టులు పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి చెప్పమని చెప్తున్నారు. మూడో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జీతాలు తీసుకుంటూ ఉద్యోగాల్లో పొట్టపొట్టు కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలను కూడా ఆయన వ్యక్తిగత జీవితంతో అంతగట్టేసి ఇష్టా రీతిగా సోషల్ మీడియాలో పోస్టులు సాగుతూ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితికి ఏ ప్రభుత్వం అయినా దిగజారుతుందా? పోనీ ఈ పోస్టులు ఏమన్నా ముక్కు మొహం తెలియని ఎదవలు వేస్తున్నారంటే లేదండి, క్లియర్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ రాయపాటి అరుణ్ గారు ప్రజల ఖజా సార్ చెప్పండి. రాయపాటి అరుణ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ సందర్భం దొరికినా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా దానిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని సంబోధిస్తూ నలుగురేసి పెళ్ళాలు అని మాట్లాడతారు, అది వాస్తవమే. అక్కడ మాట్లాడొచ్చా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పొలిటికల్ పంచ్, బోరుగడ్డ అనిల్, పంచ్ ప్రభాకర్ మీ మీద కూడా ఒక వీడియో చేశాడు కదా, శ్రీరెడ్డి రీసెంట్గా మీ మీద కూడా ఒక వీడియో చేసింది ఆవిడ, రైట్? ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు లేకపోతే వైసీపీ వాళ్ళు అన్నారు అని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పైకి చెప్తున్నారు కదా మాకు పార్టీకి సంబంధం ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము తట్టుకోలేము, అందుకనే ఆయన వీరాభిమానుల హోదాలో మేము కామెంట్ చేస్తున్నాం తప్ప మాకు ఆ పార్టీకి సంబంధం లేదనే చెప్తున్నారు. అలాగే నేను ప్రస్తావించిన ఈ ముగ్గురిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా మా కార్యకర్తలో లేకపోతే మా నాయకులో మా స్పోక్స్ పర్సన్సో అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎవరో చేసిన దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యతలు చేస్తే ఎలా వీలవుతుంది? అండ్ రీసెంట్గా నాలుగు పెళ్ళాలు, నాలుగేసి పెళ్ళాలు అని మాట్లాడినప్పుడు జనసేన పార్టీ సోషల్ మీడియాలో కూడా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఎక్కడో ఒక హీరోయిన్ అని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు కదా. అంటే ఎవరు తక్కువ కాదు ఇక్కడ. అంటే దీనికి బాధ్యత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా అంటున్నా.
100% అండి. రాష్ట్ర గవర్నమెంట్ ఆయన నడుపుతున్నారు, రూలింగ్ ఆయన చేతుల్లోనే ఉంది, హోమ్ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది, ఐటీ విభాగం రాష్ట్ర ఐటీ విభాగం ఆయన చేతుల్లోనే ఉంది. క్లియర్ గా ఇంకోటి చెప్తానండి నేను, ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి నా గురించి వీడియో చేసింది, పంచి ప్రభాకర్ అనే వ్యక్తి నా మీద వీడియో చేశాడు, ఇంకొకళ్ళు ఎవరు వీడియో చేశారు, వీళ్ళ గురించి లీగల్ గా కంప్లైంట్లు చాలా మంది ఇచ్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వకపోతే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చాలా పోలీస్ స్టేషన్స్ లో వాళ్ళ మీద కంప్లైంట్లు నమోదని ఇది ఒక ఫస్ట్ విషయం. రెండోది, ఇప్పటి వరకు శ్రీరెడ్డి అనే అమ్మాయి మీద, ఆ అమ్మాయి పాపం బ్రతకలేక ఏదో బజార్ పడింది, ఆ అమ్మాయి వీక్నెస్ ని వీళ్ళంతా డబ్బులు ఇచ్చి వాడుకుంటున్నారు, అది వేరే విషయం లేండి. దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారితే ఆ అమ్మాయి కూడా మేము అండగా నిలబడతాం 100%. అట్లాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకుండా జనసేన గవర్నమెంట్ డెఫినెట్ గా నిలబడుతుంది. ఆ అమ్మాయికి ఆ హామీ కూడా నేను ఇస్తున్నాను. ఇంకోటండి, ఆ అమ్మాయిని ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఏం మాట్లాడలా, ఏ సభ ఏ మీటింగ్ లో కూడా మాట్లాడలే, ఎందుకంటే ఆ అమ్మాయి వీక్నెస్ వీళ్ళు వాడుకున్నారు కాబట్టి. కానీ ప్రోటోకాల్ లో ఉండి పోస్టులు పెట్టి వీడియోలు చేస్తున్న వాళ్ళ గురించి మాత్రం మేము కంప్లైంట్ ఇచ్చాం, ఎందుకంటే ఇది పక్కాగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేయిస్తున్న నేరం కాబట్టి. దాని గురించి